Hi friends, andariki namaste. Welcome back to our channel. This is Saikiran Badugu Vlogs. Here on my video, enti dante Ns160 Bajaj Company Pulsar 1 kilni manam ee velu mileage test chedam. And vehicle vachesi manaki 3 service complete chesukundi. And inkoti nen 2 tire category nen divide chesukunna. 2 category endante 30 km nunchi 50 km speed velthe manaki entha mileage vastundi. And 50 km speed nunchi 80 km speed velthe manaki entha mileage vastundo mana video telusukundam. Please last varaku tappakodandi and like and comment, share and subscribe chesukondi mana channel. Friends, ఇప్పుడు మనకి ఈ బండిలో మనకి మైలేజ్ చెక్ చేద్దాం. ఈ మైలేజ్ చెక్ చేసిన ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి మనకి టోటల్గా కొంచెమే పెట్రోల్ ఉంది. కొంచెం పెట్రోల్ అంటే మనకి అరౌండ్ 5 కిలోమీటర్స్ ఆ 4 కిలోమీటర్స్ వెళ్తే అంత డిస్టెన్స్ మాత్రం ఈ వెహికల్లో ఉంది. అండ్ చూద్దాం ఈ వెహికల్ ఎంత వస్తుందో. అండ్ ఈ ప్రజెంట్ ఈ వెహికల్లో పెట్రోల్ ఉన్న సేపు నేను ట్రావెలింగ్ చేసాను. పెట్రోల్ అయిపోయిన తర్వాత మనం పెట్రోల్ చేంజ్ చేద్దాం, అంటే ఫ్యూయల్ చేంజ్ చేద్దాం. అండ్ మనకి ఫైనల్ కూడా తీసుకొచ్చాను, ఫైనల్ కూడా చేంజ్ చేసుకోవడానికి. అండ్ చూద్దాం ఈ మైలేజ్ ఎంత వస్తుందో. మీరు ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు కామెంట్ చెక్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేసిన కదా, ఈ డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు 500 ml కి మనకి ఎంత వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 30 to 50 స్పీడ్లో పోతుంది కాబట్టి 22 వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. అంటే నా డ్రైవింగ్ ప్రకారంగా నేను ఎంత వస్తుందని నేను టెస్ట్ చేద్దాం. మొత్తం అయిపోయిన తర్వాతనే వేద్దాం. మీరైతే కామెంట్ చేయండి, అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ పాజ్ చేసి వీడియోని మీరు కామెంట్ అయితే చేయండి ఎంత వస్తుందో. అండ్ 50 నుంచి 80 స్పీడ్ పోతే ఎంత మైలేజ్ వస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వెహికల్ అయితే ఒకసారి జలక్స్ అయితే స్టార్ట్ అయినాయి, చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ నేను 2 to 3 కిలోమీటర్స్ అన్న కదా, కానీ ఇదైతే చాలా ఎక్కువ ఫ్యూయల్ ఉంది దీంట్లో. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 15 to 20 కిలోమీటర్స్ వచ్చినాను. చూడొచ్చు మీరు చూడొచ్చు వైబ్రేషన్ అయితే వస్తుంది వెహికల్ అయితే. ఫ్రెండ్స్ జెక్స్ అయితే ఎక్కువనే వస్తున్నాయి సౌండ్ అయితే, అంటే ఎక్కువ సార్లు వైబ్రేట్ అవుతుంది వెహికల్ అయితే. సో ఇంకా అయితే మూమెంట్ ఉంది దీనికి. ప్రజెంట్ మూమెంట్ ఎంత ఉంది చూద్దాం, ఇంకా ఎంత దూరం వెళ్తా చూద్దాం. కొంచెం స్లో చేస్తే వెహికల్ ఆగిపోయే సిచ్యువేషన్లో ఉంది, చూడొచ్చు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఫ్యూయల్ అయితే మొత్తం ఆగిపోయింది, వెహికల్ అయితే మూమెంట్ అయితే లేదు, చూడొచ్చు మేడం. వెహికల్ అయితే జీరోలో ఉంది. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. స్టార్ట్ అయితే చూడొచ్చు వెహికల్ అయితే జీరో ఉంది ప్రజెంట్. ఇప్పుడు నేను ఏంటిదంటే ప్రజెంట్ దీన్ని రీసెట్ చేద్దాం, రీసెట్ చేద్దాము. ఇప్పుడు ట్రిప్ మనకి ప్రకారం నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కొంచెం పెట్రోల్ ఉంది కదా, 22 కిలోమీటర్స్ నేను ఆల్మోస్ట్ నేను ట్రావెల్ చేసిన, చెక్ చేయొచ్చు మీరు. ఇప్పుడు నేను రీసెట్ చేయాలి, రీసెట్ చేయాలంటే ఇక్కడ ఇస్తాన బట్టన్ ఉంది కదా, ఈ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇది అనేది మనకి జీరో అవుతుంది. చూడండి జీరో అయింది, అంటే దీనిలో మనకి ట్రిప్స్ చేసుకోవచ్చు, 2 ట్రిప్స్ వేసుకోవచ్చు, 1 ట్రిప్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది జీరో వేసాను. ఈ జీరో వేసిన తర్వాత నేను ఫ్యూయల్ చేంజ్ చేస్తున్నాను. ఇది 500 ml పెట్రోల్ నేను ఫిల్ చేస్తున్నాను. చూడండి నేను పెట్రోల్ ఫిల్ చేశాను కదా, ఫిల్ చేశాను కదా 500 ml పోసాను కదా. ఈ 500 ml కి మనకి 30 నుంచి 50 కిలోమీటర్స్ స్పీడ్ పోతే ఎంత మైలేజ్ వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మనకి ట్రిప్ అనేది జీరో చేశాను కదా, చూద్దాం ఒకసారి. స్టార్ట్ అయింది వెహికల్, ఈజీగా పికప్ అందుకు, అంటే ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఈజీగా కనెక్ట్ అయిపోయింది. మామూలుగా కొన్ని వెహికల్స్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఈ వెహికల్ అయితే చాలా ఈజీగానే తీసుకుంటుంది. నేను చూడొచ్చు నేను 30 కొంచెం ఎకనామీ అనమాట, 30 నుంచి స్టార్ట్ అయ్యి యావరేజ్గా నేను 30 to 50 కిలోమీటర్స్ రేంజ్లో స్పీడ్లో పోతే అది కూడా టాప్ గేర్లో, అంటే 5th గేర్లో వెళ్ళి మనం ట్రావెల్ చేద్దాం. 50 గేర్ అంటే 5th గేర్లో మనకి 30 to 50 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ వస్తుందో మనం చేసేద్దాం. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. అండ్ కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే 10 కిలోమీటర్స్ అయితే మనము ట్రావెలింగ్ చేసినాము, అంటే నేను 30 కిలోమీటర్స్ స్పీడ్ కాకుండా 40 to 50 మెయింటైన్ చేసాను యావరేజ్గా. 30 కిలోమీటర్స్కి నేను డ్రాప్ అయితే కాలేదు మ్యాక్సిమం, అయితే నేను 42 అయితే 50 అయితే నేను మ్యాక్సిమం అయితే ట్రావెలింగ్ చేశాను మ్యాక్సిమం టైంలో. ఒకప్పుడప్పుడు అయితే 40 51 కూడా టచ్ అయింది, 51 52 కూడా టచ్ అయింది. అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇంకా ఎంత డిస్టెన్స్ వెళ్తుందో. నేనైతే చెప్పాను కదా 22 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఒక 500 ml కి ఎంత ఎక్స్పెక్ట్ 500 ml కి నేను అయితే 22 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ 19.9 అంటే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ మనం రేంజ్ మనం ట్రావెలింగ్ చేసాం, చూడవచ్చు.
ఇంతవరకు అయితే జలక్స్ అయితే ఏం లేవు. 20 కిలోమీటర్స్ ప్రెసెంట్ ట్రావెలింగ్ చేసాము. 40 స్పీడ్ అండ్ 50 స్పీడ్ మాత్రమే వెళ్తున్నాను, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తలేను. అండ్ ఇంతవరకు ప్రెసెంట్ అయితే జలక్స్ అయితే ఏమీ లేవు. 20 అయితే దాటింది, నేనైతే 22 అనుకున్నా. చూద్దాం 22 వస్తుందో 25 వస్తుందో మనము టోటల్ ఎండింగ్ వరకు చూద్దాం. ఫ్రెండ్స్ నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే 22 అనుకున్నా కదా, 21.7 తిరిగింది వెహికల్, ఇంకా 21.8 వచ్చింది. ఇంతవరకు అయితే పెట్రోల్ అయితే మనకి ఆగలేదు, అంటే జిలక్స్ అయితే ఏం లేదు, ఎటువంటి జగ్స్ అయితే ఏం లేకుండా అయితే వెహికల్ అయితే పోతుంది. చూడండి 47 అట్లా నేను రేంజ్ వెళ్తున్నాను, 41.5 to 45 అట్లా వెళ్తున్నాను. 22 కిలోమీటర్స్ ప్రజెంట్ ట్రావెలింగ్ చేసాము. 30 వస్తుందేమో. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే, నేను MT-15 వెహికల్ కూడా నేను మైలేజ్ టెస్ట్ చేశాను. నేను ఇక్కడ కార్డ్స్ దాంట్లో నేను ఫేస్ చేస్తాను, చూడొచ్చు తప్పకుండా. నేను MT-15 వెహికల్ కూడా నేను ఒకసారి మైలేజ్ టెస్ట్ చేశాను, ప్లీజ్ చూడండి ఒకసారి. ప్రజెంట్ అయితే 22.6 ట్రావెలింగ్ చేసినాం. నేనైతే 25 వస్తుందేమో చూద్దాం ఒకసారి. 22.7 అయితే ఉంది. జిలక్స్ అయితే ఇంతవరకు ప్రజెంట్ లేదు. జిలక్స్ వచ్చినా కానీ కొంచెం డిస్టెన్స్ దాకా అది కొంచెం క్యారీ అవుతుంది అనమాట, అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా క్యారీ అవుతుంది. ప్రజెంట్ జిలక్స్ అయితే కానీ నేను 26 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అలా 23 కిలోమీటర్స్ ఉన్నాం మనం. 3 కిలోమీటర్స్ రైట్, 23 కిలోమీటర్స్ వచ్చింది ప్రజెంట్ ఫ్రెండ్స్. ప్రజెంట్ 26 కూడా దాటిపోయింది. 26 దాటిపోయింది అంటే మనకి ఇంకా ఫ్యూల్ అయితే జిలక్స్ అయితే రాలేదు. వెహికల్ అయితే మూమెంట్ అయితే ఇస్తుంది. ఇట్ ప్రజెంట్ అయితే జిలక్స్ లేవు. 30 కూడా రావచ్చు. నా డ్రైవింగ్ ప్రకారంగానే వెళ్తుందో లేకపోతే బండి ఇస్తుందో నాకైతే ఐడియా లేదు. ఓనర్ అయితే 45 అయిపోయాడు, అంటే 1 లీటర్కి అంటే కొంచెం స్పీడ్కి వెళ్తారు ఒక యూత్ కాబట్టి. ఇదైతే నేనైతే 26.3 ఉంది. ప్రజెంట్ అయితే జిలక్స్ అయితే లేవు ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 30 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. అంటే 500 ml 30 కిలోమీటర్స్ వచ్చింది. చూడవచ్చు 30 కిలోమీటర్స్ వచ్చింది రేంజ్. అండ్ ఇంకోటి ఫ్యూయల్ కూడా ఇంకా ఫినిష్ కాలేదు, ఇంకా ఫ్యూయల్ అయితే ఉంది. అండ్ ఇంతవరకు జగ్స్ అయితే లేవు, మూమెంట్ అయితే ఇస్తుంది. నేను ఎక్స్పెక్టేషన్ అయితే యాక్చువల్గా 45-50 వస్తుంది మొత్తం ఓవరాల్గా అని అనుకున్నా, కానీ అయితే ఇదైతే మనకి 30 దాటిపోయింది. ప్రజెంట్ అయితే 32 వస్తుందో 33 వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇంతైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా కూడా మూమెంట్ అయితే ఉంది వెహికల్ అయితే. వెహికల్ అయితే ఇంకా మూమెంట్ అయితే ఉంది. చూద్దాం ఒకసారి ఇంకెంత వస్తుందో. అది అసలుకి ఓనర్ కూడా ఇంతవరకు చెప్పలే అనమాట. ఓనర్ చెప్పిన ప్రకారం అయితే 45 వస్తుంది అన్న, 45 కన్నా ఎక్కువ రాదని వాళ్ళు చెప్పారనమాట. చూద్దాం. ఇంకా నేనైతే 22 అని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా 31 కూడా ఇంకా 31 ఆల్మోస్ట్ దగ్గర ఉంది. కానీ ఇంతవరకు అయితే పెట్రోల్ అయితే అయిపోలేదు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 31.1 ఉన్నాం. ఇక్కడైతే జిలక్స్ స్టార్ట్ అయినాయి, కొంచెం రేజెస్ ఉంటుంటే చూడొచ్చు మనము. వెహికల్ అయితే మూమెంట్ అయితే లేదు, అంటే స్లోగా స్టక్ అయిపోతుంది చూడొచ్చు. నేనైతే కొంచెము షాక్ అయినా నేను, ఎందుకంటే 32 వస్తుంది ఆల్మోస్ట్ అది చూడ 31.3 ఉంది, 33 అంటుంది చూడొచ్చు. నేను 4 గేర్లో మొత్తం యాక్సిలరేషన్ ఇస్తున్నా, వెహికల్ అయితే సడన్గా బంద్ చూడొచ్చు. మీకు సౌండ్ ఇన్పడుతుంది ఇన్పడుతుంది నాకైతే ఐడియా లేదు, కానీ వెహికల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. వెహికల్ అయితే ఆగిపోయింది చూడొచ్చు మీరు. మనం 32.2 యాక్సిలరేషన్ ఇస్తున్నా చూడొచ్చు, యాక్సిలరేషన్ ఇస్తున్నా చూడొచ్చు. మనం అయితే వెహికల్ అయితే మూమెంట్ లేదు, 32.2 వచ్చింది అసలుకి చూడొచ్చు. 33.3 ఉంది, వెహికల్ అయితే ఆన్ అయితే లేదు చూడొచ్చు. వెహికల్ అయితే మళ్ళీ అయితే ఆన్ అయింది వెహికల్ అయితే. చూద్దాం ఎంత దూరం పోతుందో. అగోండి ఫినిష్ అయిపోయింది, వెహికల్ అయితే ఫినిష్ అయిపోయింది. వెహికల్ అయితే ఫినిష్ అయిపోయింది, మనకి 32.3 వచ్చింది. సరే 3 పక్కన పెట్టేసినా కానీ మనకి 64 కిలోమీటర్స్ అనేది రేంజ్ వస్తుంది అనమాట నా క్యాలిక్యులేషన్ ప్రకారం, నేను డ్రైవింగ్ చేసిన ప్రకారంగా. అండ్ నేను వచ్చేసి నేను 32-50 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళినాను, అంటే యావరేజ్ నేను 40-50 దగ్గర మెయింటైన్ చేశాను. ఇదైతే మనకి 40-50 కిలోమీటర్ రేంజ్ పోతే మనకైతే 32 వచ్చింది. 32 అంటే హాఫ్ లీటర్కి 32 అంటే 1 లీటర్కి మనకి 64 కిలోమీటర్స్ రేంజ్ వస్తున్నట్టు. మనము కంపెనీని బీట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి మనకి థర్డ్ సర్వీస్ అయిపోయింది కాబట్టి మనకి మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు నేను ఫ్యూయల్ చేంజ్ చేస్తున్నాను, ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ ఇది ఒక ఇంకొక 500 ml బాటిల్, 50 నుంచి 80 రేంజ్లో స్పీడ్ పోతే మనకి ఎంత మైలేజ్ వస్తుందో చూసాం. నేను ఇప్పుడైతే 30 to 50 వెళ్ళాను కదా, ఇప్పుడేమో నేను 50 నుంచి 80 స్పీడ్కి వెళ్ళాను, ట్రై చేస్తాను దానిలో ఎంత మైలేజ్ వస్తుందో నేను చూద్దాం ఒకసారి. అండ్ ప్రజెంట్ దీనికి మనము రీసెట్ చేద్దాం. 32.4 వచ్చింది కదా, దీనికి మనం రీసెట్ చేస్తున్నాను. సెట్ అన్ ఆప్షన్ కొడితే రీసెట్ అయిపోతుంది, కొంచెం లాంగ్ ప్రెస్ చేయాల్సి వస్తుంది, 0 అయిపోయింది చూడొచ్చు. ఇప్పుడు మనము మ్యాక్సిమం వచ్చేసి 50 నుంచి 80 స్పీడ్ పోతే ఎంత మైలేజ్ వస్తుందో మనం చూద్దాం. ఇంకోటి చూడొచ్చు, మనకి పెట్రోల్ ఫిల్అప్ చేసినంతనే పికప్ అయితే అనుకుంటుంది, అదొకటి. ఇంకో ఈ వెహికల్ అయినా వెహికల్లో బాగుంటుంది, ఈ వెహికల్లో బాగుంది అది. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం 60-70 మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కానీ ఒక వెహికల్, ఈ వెహికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వైబ్రేషన్స్ అయితే ఎటువంటి లేవు. ఇప్పుడు నేను 60-70 స్పీడ్ వెళ్తున్నావు కదా, ఎటువంటి అయితే వైబ్రేషన్స్ అయితే నాకు ఎటువంటి నేను నోటీస్ చేయలేదు, ఈజీగా మూవ్మెంట్ అవుతుంది. నాకు ఇది ఒక ఈ డ్రైవింగ్ అందుకోసం ఈ వెహికల్ అనేది యూస్కి చాలా నచ్చుతుంది. చూడొచ్చు అసలు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే మీకు అబ్జర్వేషన్ నాకైతే ఈజీగా తెలుస్తుంది. అండ్ MT-15 వెహికల్ కూడా నేను డ్రైవ్ చేశాను, MT-15 వెహికల్ నేను మైలేజ్ టెస్ట్ చేశాను, అది కూడా సేమ్ నాకు ఎటువంటి మనకి వైబ్రేషన్స్ అయితే లేవు. వన్స్ అదే మనకి ఒక ట్రావెల్ సడన్ ట్రావెల్ చేసిన తర్వాత అంటే మనకు 100 ఫీట్ దాటినాం అనుకోండి, అది కూడా వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. కానీ దీనిలో కూడా మనకి సైడ్ సౌండ్ కూడా మనకి బాగుంది, మనం నోటీస్ చేస్తుంటే సౌండ్ కూడా మనకి ఒక క్లీన్ సౌండ్ వస్తుంటుంది, మన సౌండ్ వస్తుంటుంది మీరు నోటీస్ చేస్తే. మనకి ఇప్పుడు చూడొచ్చు నేను 60-70 స్పీడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 10 కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ చేసాము ఫ్రెండ్స్, మనకి 10 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెలింగ్ చేసి చూడొచ్చు మీరు, మనకు 10.1 ఉన్న ట్రావెలింగ్ చేసాము. నేనైతే ఇంకొంచెం ఎక్స్పెక్ట్ అంటే నేను ఇప్పుడు మనకి 30-50 కిలోమీటర్స్ స్పీడ్ పోతే అంటే యావరేజ్గా 40-50 కిలోమీటర్స్ స్పీడ్ పోతే మనకి 32 వచ్చింది హాఫ్ లీటర్కి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను హాఫ్ లీటర్ వెళ్తున్నాను కాబట్టి నేను ఒక 25 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే 25 అనేది మన ఎక్కువ దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను, 25 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు అంటే 10 కిలోమీటర్స్ పడ ఇంకా 50 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసిన తర్వాత వెహికల్ అనేది అయిపోతుందా, లేకపోతే ఇంకొక సేమ్ 32 వస్తుందా అని మనం వీడియో తెలుసుకుందాం. ప్లీజ్ తాగా చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనము 20 కిలోమీటర్స్ అట్లా ట్రావెలింగ్ చేసినాం. ఇది నేను యావరేజ్గా అయితే 65-80 స్పీడ్ నేను యావరేజ్గా నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు మేము చూపించడానికి మాత్రమే నేను డౌన్ చేశాను అనమాట, కొంచెం స్లోగా వెళ్ళినాను. ప్రజెంట్ వచ్చేసి 20.3 ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేనైతే 20.3 ఉంది. చూద్దాం ఇంకెంత వస్తుందో, నేను 25 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే టాప్ స్పీడ్ వెళ్తున్నా కాబట్టి. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనకి 24.8 కిలోమీటర్స్, మనము 24 అంటే ఆల్మోస్ట్ 25 అనుకోండి, 25 మనము ట్రావెల్ చేసాము. 25 ట్రావెల్ చేసిన తర్వాత మనకి కొంచెం జెలక్స్ అనేది ఇప్పటిగా రీసెంట్గా స్టార్ట్ అయినాయి చూడొచ్చు. మనకి చూడండి యాక్సలరేషన్ అయితే ఇస్తున్నాను చూడొచ్చు, యాక్సలరేషన్ అయితే ఇస్తున్నాను. కానీ వెహికల్ అయితే కొంచెం జెలక్స్ అయితే స్టార్ట్ అయింది చూసుకోండి, మనకి టోటల్ యాక్సలరేషన్ ఇచ్చాను చూడొచ్చు. అంటే నా గెస్ ప్రకారం 27 వస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మనకి ప్రతిసారి జర్నీ స్టార్ట్ అయినప్పుడల్లా 2 కిలోమీటర్స్ అనేది ట్రావెలింగ్ చేస్తుంది. ప్రజెంట్ 25.4 ఉంది, ఇంకొక 1.5 కిలోమీటర్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. హార్డ్గా వెళ్తుంది వెహికల్, రోడ్ కూడా చాలా బిజీగా ఉంది, మనం స్పీడ్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. 26 వచ్చింది మనం ఎంత వస్తుంది కానీ ఇంకా చూడొచ్చు చాలా హార్డ్ అవుతుంది వెహికల్ అయితే. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, 27 వస్తా అనుకుంటున్నాను నేనైతే. 27 ఇచ్చినా కానీ చిన్న విషయం కాదు. నేనైతే క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే వెహికల్ జీరో పెట్రోల్ ఉంది, అసలుకి చాలా హార్డ్గా పోతుంది వెహికల్కి, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని నేను ముందే. వెహికల్ చూసారా అసలుకి 27 ఉంది, 27 అయితే మనకి వచ్చింది చూడండి, 27 ఇంకొక 500 మీటర్స్ అయితే వెళ్తానంటే అనుకున్నాను. ఈ దీంట్లో అయితే నేను వెళ్ళిన స్పీడ్ వచ్చేసి నేను ఏంటంటే
నిజం వచ్చేసి 65 నుంచి 70 మెయింటైన్ చేశాను. అది నేను వేసాను అనమాట, 65 నుంచి 70 మెయింటైన్ చేశాను. వెహికల్ అయితే చూడండి అయిపోయింది, 27.1కి అయిపోయింది. నేను ఇదైతే 65 నుంచి 80 స్పీడ్కి వెళ్తే మనకు వచ్చిన మైలేజ్ వచ్చేసి 27, అంటే హాఫ్ లీటర్కి 27 వచ్చింది. హాఫ్ లీటర్ 27 అంటే మనకి 54 వస్తున్నట్టు. మనకి 65 నుంచి 80 స్పీడ్లో పోతే, అంటే 50 నుంచి 80 స్పీడ్లో యావరేజ్ అనుకోండి మీరు, యావరేజ్ వెళ్తే నాకు వచ్చింది వచ్చేసి 27 వచ్చింది. 27 అంటే 500 మళ్ళీకి 54 వచ్చినట్టు. ఇట్లా నచ్చిన కానీ నచ్చినట్టు వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.